న్యాయవేదికకు స్వాగతం ఈ ఎపిసోడ్ చేయడానికి కారణం ఏంటి అంటే మనం కన్సల్టేషన్స్ రోజుకొక కొన్ని మాట్లాడుతుంటే ఖచ్చితంగా ఒక కన్సల్టేషన్ అంటే ఒక వీక్లో త్రీ ఫోర్ కన్ కన్సల్టేషన్స్ ఈ టాపిక్కి సంబంధించి ఉంటున్నాయి ఏంటి ఆ టాపిక్ అంటే టీనేజర్స్ టీనేజర్స్ యొక్క బిహేవియర్లు టీనేజర్స్ వల్ల సఫర్ అవుతున్న తల్లిదండ్రులు టీనేజర్స్ వల్ల సఫర్ అవుతున్న కుటుంబం ఎంతలా అంటే ఒక్క కేసు ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకుంటే భర్త ఈ కుటుంబం కోసం కష్టపడుతూ ఏదో దుబాయ్లోనో ఎక్కడో ఉంటున్నారు అమౌంట్ పంపిస్తున్నారు తల్లి ఇద్దరు కొడుకులు ఒక కూతురు కొడుకు ఏం చేస్తున్నాడో ఆవిడ పట్టించుకోలేనంత సిచ్యువేషన్లో ఎందుకంటే ఈ రోజున పిల్లల దగ్గర నుంచి మనం ఫోను చేతిలోకి తీసుకోలేని సిచ్యుయేషను మరి అది ఎలా అలవాటైపోయిందో ఎందుకు అలవాటైపోయిందో తెలియట్లేదు ఎందుకంటే సమాజంలో ఒకరికి ఉందంటే ఇంకొకరికి కంపల్సరీ ఫోన్ చేతిలో ఉండాలా అదేదో స్టేటస్ సింబల్ ఇలా మారిపోతున్న సందర్భాలు ఎక్కువ అవుతున్న వల్ల ఫోన్ లేకుండా పని అవ్వట్లేదు అది ఎడ్యుకేషన్ నిమిత్తం అవ్వచ్చు లేకపోతే నిన్న మనకి లాక్డౌన్ టైంలో జరిగిన ఆన్లైన్ క్లాసెస్ వల్ల కావచ్చు ఏదన్నా కానీ సో ఆ కుర్రాడు బెట్టింగ్స్లో ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ దగ్గర నుంచి అప్పులు తీసుకుంటూ థర్టీ ల్యాక్స్ దాకా వాడేశాడు అంటే వాడు ఏ రేంజ్లో ఉన్నాడో ఆలోచించండి సరే అని వాళ్ళ నాన్నగారు వచ్చి పంచాయతీలు చేసి ఆ అమౌంట్ కడితే మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ ఆన్లైన్లో బెట్టింగ్ చేసి ఎయిట్ ల్యాక్స్ దాకా తన దగ్గర ఏంటి ప్రామిస్ నోట్లు సైన్లు పెట్టి ఇస్తున్నాడు అప్పుడు జస్ట్ రీసెంట్గా ఒక నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి ఇస్తున్నారు అవి ఎందుకు ఫైనాన్షియల్ బిజినెస్ కాబట్టి వాళ్ళు ఫ్రెండ్ ఫ్రెండ్ తీసుకెళ్ళి వాళ్ళ నాన్న ఇచ్చినవి కాకుండా అతను మళ్ళీ ఫైనాన్స్గా ఇచ్చే వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళి అప్పులు ఇప్పిస్తున్న సందర్భాలు అదొక కేసు అయితే ఇంకొక కేసు పేరెంట్స్ గొల్లుమన్న కేసు ఏంటంటే ఫిజికల్ రిలేషన్స్ టీనేజర్సు ఫ్రెండ్షిప్ అనే పేరుతో బెనిఫిట్స్ విత్ ఫ్రెండ్షిప్ అనే పేరుతోటి లవ్ అనే పేరుతో ఇంకా లవ్ అయినా పర్వాలేదు అసలు ఆ లవ్ అనే సీన్ కొంత సైడ్ చేద్దాం ఎందుకంటే ఆ టాపిక్ ఇక్కడ లేనే లేదు వీటితో ఫ్రెండ్షిప్ ముసుగు వేసి ఫిజికల్గా కమిట్ అయిపోతున్న కేసులు షికార్లకు వెళ్ళి ఎక్సీడ్ అయిపోయి రూమ్స్ బుక్ చేసుకోవడం లేకపోతే అవుట్స్కర్ట్స్లో విల్లాస్ బుక్ చేసుకొని ఒక పది మంది ఇరవై మంది ఫ్రెండ్స్ ఒకేసారి పార్టీలు చేసుకుంటూ కమిట్ అయిపోతున్న కేసెస్ ఎక్కువ ఈ కేసులో అమ్మాయి సెవెంటీన్ ఇయర్స్ ఆ ఫ్రెండ్ కూడా క్లాస్మెట్టే వాళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ దగ్గర దగ్గర వన్ ఇయర్ నుంచి నడుస్తుంది ఎంత దారుణంగా అంటే ఇద్దరిని పట్టుకొని గోపల పగలగొట్టి మాట్లాడితే మా ఇష్టం ఏంటి మీకు సార్ మీ ఇద్దరు మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారా మీరు సెటిల్ అవ్వండి ఓ ఫైవ్ ఇయర్స్ తర్వాత మేజర్లు అయినాక మీకు పెళ్ళి చేస్తాము అంటే ఇద్దరు మాట్లాడుతున్న టాపిక్ మాకు పెళ్ళి అవసరం లేదు మీ ఇద్దరు లవర్స్ అని మీకు చెప్పామా పెళ్లి చేసుకుంటామని చెప్పామా అంటే ఫిజికల్ రిలేషన్స్ని ఎంత కామన్గా అంటే ఈ ఈ టాపిక్ను మనం వేరే వేరే కంట్రీస్లో చూడవచ్చు ఎందుకంటే ఒక ఏజ్ అయిపోయినాక పేరెంట్స్ వాళ్ళని బయటికే పంపిస్తారు పామ్స్ నైట్ అని చెప్పి లేకపోతే వాళ్ళు వాళ్ళే ఇండివిజువల్గా ఇన్కమ్ రేస్ చేసుకుంటూ చదువుకోవడం ఇంట్లో కంపల్సరీ ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛని కంట్రోల్ చేసే రైట్స్ పేరెంట్స్కి ఉండవు ఇంతవరకే రెస్పాన్సిబిలిటీ కానీ మన ఇండియన్ కల్చరు సమాజం వేరు మనకేమో షికారులన్నీ అవి కావాలి హక్కుల విషయానికి వచ్చేసరికి తల్లిదండ్రుల ఆస్తులు సమాజం అంటే తను ఇవన్నీ మాట్లాడతాం సో పెంపకం కరెక్ట్గా వెళ్ళాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే మీ పిల్లలే మీ మాట వినకపోతే రేపొద్దుట వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకోవడంతో పాటు క్రైమ్లకు వెళ్తున్న సందర్భాలు ఎక్కువ నడుస్తున్నాయి బ్లాక్ మెయిల్స్ క్రైమ్ ఇవి అంటే ఒక అమ్మాయి ఇలా ఉంటే ఇంకో అమ్మాయి ఎలా ఉంటుంది అంటే వీళ్ళు అనుకుంటున్న విధానం ఫిజికల్ రిలేషన్ కోసం ఫ్రెండ్షిప్ అనేదాన్ని వాడేసుకోవచ్చు అది పెద్ద లెక్క కాదు ఫిజికల్ రిలేషన్ అనేది పెద్ద ఇష్యూ కాదన్నట్టు మాట్లాడుతున్నారు ఇక ఇంకొక కేసు విషయానికి వచ్చేసరికి లవ్ చేసుకున్నారు లవ్ అంటే ఇంకా అతను ఎట్లా అన్న పెళ్లి చేసుకుంటాడన్న విషయంతో కమిట్ అయిపోవడం కుదరకపోతే వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం మళ్ళీ వాళ్ళకు మాత్రం ఫ్రెష్గా ఉన్న వ్యక్తులే రావాలి అక్కడ ఇవన్నీ ఎలా వరకు సాధ్యం రేపు ఒద్దుట భవిష్యత్తులో పెళ్ళి అంటే అన్నీ అయిపోయినోళ్లే దొరుకుతారు అనే సీన్ క్రియేట్ చేస్తున్న డెవలప్మెంట్ నడుస్తుంది అది సిటీసా పల్లెటూరులా ఇంకొక చోట ఇంకో చోట అని కాదు ఈ రోజున జనాలకి కమ్యూనికేషన్ సిస్టమ్ పెరిగిపోయింది ఒకరికి ఒకరికి పరిచయాలు చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది ఒకప్పుడు పరిచయాలు చేసుకోవడం చాలా కష్టం ఆ సరౌండింగ్లో ఆ ఏజ్కి సంబంధించిన వ్యక్తులు లేకపోతే క్లాసుల్లో వాళ్ళు ఇంతవరకే ఉండేది ఈ రోజున స్టేట్లు దాటి కంట్రీలు దాటి కూడా ముక్కు ముఖం తెలియని వ్యక్తిని సోషల్ మీడియా ద్వారా పరిచయాలు చేసుకుంటూ ఒక్కగా ఫ్రెండ్షిప్ కోసం కమిట్ అవ్వడం కోసం వెళ్తున్న సందర్భాలు ఎక్కువగా చూస్తున్నాం అంటే ఫిజికల్ రిలేషన్స్కి సమాజానికి రెస్పెక్ట్ ఇస్తున్న సందర్భాలు తగ్గిపోయినాయి అసలు సమాజం ఏంటంటే గోంగురాదు మా సెల్ఫ్ హ్యాపీనెస్ ముందును మా వ్యక్తిగత హక్కుల ముందు ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ అంటే సరే సమాజాన్ని పక్కన పెడదాం దాని గురించి నేను మాట్లాడట్ల మీ వ్యక్తిగత స్వేచ్ఛ వల్ల ఎవరు సఫర్ అవ్వడానికి అవకాశం ఉందో వాళ్ళ వాళ్ళకి సంబంధించిన విషయాలు మీరు రెస్పాన్సిబుల్ పర్సన్సే కదా టీనేజర్స్ ఏం పని ఉంటుంది మీకు మీ మీ వయసు ఏంది మీరు చేయాల్సిన పనులేంటి చదువులు మానేసి ఈ ఫ్రెండ్షిప్లు ఫిజికల్ రిలేషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోవడం ఖచ్చితంగా ఒక ఏజ్ తర్వాత సైంటిఫిక్గా మనం మాట్లాడితే ఫీలింగ్స్ లేని వ్యక్తులే ఉండరు వాటిని కంట్రోల్ చేసుకుంటూ వచ్చే వాళ్ళ సమాజంలో ఒకప్పుడు పేరెంట్స్ కానీ కుటుంబం కానీ దానికి తగ్గ వేరే యావగేషన్స్ ఉండేవి గేమ్స్ ఆడించటమా లేకపోతే చుట్టాలేళ్ళకి తీసుకెళ్ళటం షికార్లు ఇవి ఉండేవి ఇప్పుడు ఎట్లా అంటే సపరేట్ రూము సపరేట్ ఫోను సపరేట్ కంప్యూటరు వాళ్ళు ఏం చేస్తున్నారు పట్టించుకునే విధానం కాదు పట్టించుకుంటే వాళ్ళు ఊరుకోవట్లే ఎందుకంటే వస్తువులు పగలకొట్టే అంత రేంజ్కి వెళ్ళిపోతున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి టీనేజ్ వచ్చినాక మార్చటం జరిగే పని కాదు మొక్క వానందే అంతే మా వంగిద్దా అని ఏదో ఉంది కదా ఒకప్పుడు చేత అట్లా ఇప్పుడు మొక్క కాదండి చిన్న పిలకగా ఉన్నప్పుడు కూడా మనం కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్ కాబట్టి చాలా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మీరు పిల్లల్ని ఎలా పెంచుకోవాలి ఎంతవరకు మీరు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళ కోసం వాళ్ళ చదువుల కోసం వాళ్ళ ఫీజుల కోసం అనే రెస్పాన్సిబిలిటీస్ తెలిసే విధంగా చెయ్యాలి మరి టీనేజర్స్ ఎలా చేస్తే ఉన్న లీగాలిటీ ఏంటి పేరెంట్స్కు ఉన్న హక్కులు ఏంటి ఈ టాపిక్ మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇవంతా బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది అని పిల్లలు మీకు అవసరం ఎందుకంటే పిల్లలు లేకపోతే ఈ రోజున పరిస్థితులు ఎట్లా ఉన్నాయి తెలుసు మీరు సంపాదించేది ఎవరికి వెళ్ళాలి మీకైనా జరిగితే చూసేవాళ్ళు ఎవరు భవిష్యత్తులో సేఫ్టీ ఏంటి ఇవన్నిటి కోసం పిల్లలు మీకు అవసరం కాబట్టి మీరు కంటున్నారు ఒకవేళ కనడం కుదరపోతే ఐవీఎఫ్లకి వెళ్తున్న సందర్భాలు చూస్తున్నాం అంటే మాకెందుకంటే పిల్లలు ఇలాంటి పిల్లలు మాకు ఎందుకంటే మా మాట వినప్పుడు మాకు ఎందుకంటే వాళ్ళని చంపేస్తామండి మా కుల వాళ్ళని చేసుకోకపోతే ఊరుకోవండి అంటూ హానర్బుల్ హత్యలో హానర్బుల్ మడల్స్ చేసుకుంటూ కూర్చోవడం కంటే కూడా పిల్లల్ని సక్రమంగా పెంచుకోవడానికి చూడాలి ఒకవేళ మేజర్ అయిన వాళ్ళుకి వాళ్ళ వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసేసుకుంటే కనుక ఎందుకంటే కొంచెం లా గురించి అవేర్నెస్ రావడం వల్ల ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అమ్మాయిలు మేజర్గా అబ్బాయిలు ఎప్పటి నుంచో ఉన్న వ్యవహారమే కానీ అమ్మాయిలు మేజర్ మేజర్లు అయిన తర్వాత పెళ్ళైన వాడిని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోవడము లేకపోతే లవ్ చేసిన వాడిని ఆరే సమాజాల్లో పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోవడము పేరెంట్స్కి పేరెంట్స్ దగ్గర బాగానే ఉంటారు నాంగనాచిల్లాగా బయటికి వెళ్ళిపోయి సీక్రెట్గా పెళ్లి చేసుకొని ఒక రోజు అయితేనో సాయంత్రం అయితే కానీ పేరెంట్స్కి తెలియట్లా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పరిస్థితులు ఎట్లా ఉంటాయి అంటే మేము మేజర్లవి మాకు పేరెంట్స్ నుంచే ప్రొటెక్షన్ కావాలి అంటూ తిప్పి కొడితే సిక్స్ మంత్స్లో మళ్ళీ ఏడ్చుకుంటూ రావడం ఇవి కామన్గా జరుగుతున్నాయి సో పేరెంట్స్ అడిగే కామన్ క్వశ్చన్స్ టీనేజర్స్ మైనర్లు కదండి మరి ఇలా చేస్తే వాళ్ళకి పడే పడే పనిష్మెంట్స్ ఏంటి మాకే హక్కులు ఉన్నాయి ఒకవేళ మేజర్లు అయితే వాళ్ళు పెళ్లి చేసుకుంటే కనుక మాకు ఇష్టం లేని పెళ్ళి లేకపోతే పారిపోయి పెళ్లి చేసుకుంటే సమాజంలో మా పరువు పోయినట్లే లెక్క మరి మేము ఎవరికీ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి అవుతుంది కాబట్టి మాకున్న హక్కులేంటి వీటి గురించి ల్యాండ్ ఆర్డర్ ఏం చెప్తుంది సుప్రీంకోర్టుకున్న కామన్గా ఉన్న జడ్జిమెంట్స్ ఎప్పుడు రెగ్యులర్గా వస్తున్న జడ్జిమెంట్స్ వీటి గురించి మాట్లాడు మైనర్స్ ఇటువంటి మిస్టేక్స్ చేస్తే చేయడానికి ఉన్న అవకాశం ఏంటంటే తల్లిదండ్రులకి కొంత రైట్స్ ఉంటాయండి ఎందుకంటే వాళ్ళు మైనర్లు తెలియక జరుగుతున్న మిస్టేక్స్ ఒక్కటి అక్రమ సంబంధాలు ఐ మీన్ ఫిజికల్ రిలేషన్స్ పెట్టేసుకుంటున్నారు అంటే కనుక ఫిజికల్ రిలేషన్స్ని మీరు పది మందికి చెప్పుకునే ఇష్యూ అయితే కాదు కొంత వీళ్ళు అవి కంట్రోల్ చేసుకోలేకపోతుంటే సైంటిఫిక్గా దానికి ఉంటే మార్గాలు దానికి ఉంటే మీరు సైకలాజికల్ ట్రీట్మెంట్కి తీసుకు వెళ్ళడం వాళ్ళకి కాస్త కౌన్సిలింగ్ ఇవ్వడం వేరే ఎవగేషన్స్లో వాళ్ళని బిజీ చేయడం వల్ల ఈ ఈ ఇటువంటి రిలేషన్స్ నుంచి బయటపడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ మేము మాట వినకుండా మేము బయటకు వెళ్ళిపోతాము ఇండివిజువల్గా బతుకుతామంటే అలా బతకడానికి వాళ్ళకి రైట్స్ లేవు ఎందుకంటే బయటికి వెళ్ళి మైనర్లు ఇండివిజువల్గా బతకమని ఇంకా చట్టం చెప్పాల అటువంటి సందర్భంలో మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎవరి దగ్గరికి వీళ్ళు వెళ్ళిపోతున్నారో వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు కానీ ఊహ తెలిసి అన్నీ తెలిసిన పిల్లలు మేము తండ్రి దగ్గర తల్లి దగ్గర పేరెంట్స్ దగ్గర ఉండవండి అంటే ప్రెజర్ చేసి ఉంచరు వాళ్ళని వాళ్ళతో పంపించరు కానీ ప్రెజర్ చేసి ఉంచరు సో వాళ్ళకి రెండు మూడు ఆప్షన్స్ ఉంటాయి ఉంటే పేరెంట్స్తో ఉండండి లేదా హోమ్లో ఉండండి గవర్నమెంట్కి సంబంధించిన హోమ్స్లో వాళ్ళ మేజర్ అయ్యేదాకా వాళ్ళకి సంబంధించి అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు సో అతనితో వెళ్ళటమో లేకపోతే వాళ్ళతో వెళ్ళటమో మీకు ఇష్టం లేకపోతే కనుక పిల్లని మార్చడానికి మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ పిల్లలంటే ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఉన్న ఆప్షన్ పోలీస్ పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇస్తే కనుక కోర్టులో కూడా అంటే ఉమెన్స్ కమిషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు హ్యూమన్ రైట్స్ కమిషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు లేదా హైకోర్టులో రిట్ పిటిషన్స్ కూడా ఫైల్ చేయొచ్చు వీళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంది పోలీసులు పట్టించుకోలేదండి వీళ్ళు ఏమో పారిపోయి ఉన్నారు మైనర్ పిల్ల నా పిల్లకి రేపు ఒదుటే ఏదైనా జరిగితే రెస్పాన్సిబుల్ ఎవరండి కాబట్టి నా మా ఇంటికి రాకపోయినా కానీ హోమ్లో గవర్నమెంట్ హోమ్లో ఉంచండి అని చెప్పి అడిగే హక్కు పేరెంట్స్కి ఉంది మరి మేజర్ అయిపోయిన పిల్లల పరిస్థితి ఏంటండి మేము కష్టపడి ఎక్కడెక్కడో అప్పులు చేసి చదివిస్తూ ఉంటే పలానా వాళ్ళతో వెళ్ళిపోతుంది వాడి బ్యాక్గ్రౌండ్ లేదు వాడికి ఫైనాన్షియల్గా ఏం ఉండదు మా ఆస్తి చూసో లేకపోతే మా పిల్లకి ఇది చూసో ట్రాప్ చేస్తున్నారు అని చెప్పి అంటే ఆ అమ్మాయి ఒకసారి వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకున్న తర్వాత మేజర్ల మీద పేరెంట్స్కి ఎటువంటి రైట్స్ లేవు మరి ఉన్న రైట్స్ ఏంటి అప్పుడు కూడా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి ఈ వీడియోలు ఇవి అవి చూసేసి పోలే ఈచ్ కేసు డిఫరెంట్ అండి ప్రతి కేసు ఒకటి కాదు ఎవరో కేసులు వినేసి మన కేసు కూడా అంతే అంతే కుదరదు ఎందుకంటే ఆ తీసుకెళ్ళిపోయిన వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ వాళ్ళ పరిస్థితులు ఏంటి ఇవన్నీ కూడా తీసుకొని పోలీసులు కొన్ని కేసుల్లో కౌన్సిలింగ్స్ ఇస్తారు వాళ్ళకి ఓహో మేజర్ అయిన అమ్మాయి అబ్బాయి పెడి చేసేసుకున్నాడు మనకేం రైట్స్ లేవని ఇళ్ళలో కూర్చోకండి ఎందుకంటే మీరు ఇచ్చే కంప్లైంట్ రేపొద్దుట ఏదైనా క్రైమ్ జరిగితే ప్లస్ పాయింట్ కొంత ఉపయోగపడుతుంది మీ పిల్లల్ని సేవ్ చేసుకోవడానికి నెక్స్ట్ రేపొద్దుట మీ పిల్లలు మీ ఆస్తుల మీద ఎటువంటి కేసులు వేయడానికి పనికిరాదు మీ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎటువంటి రైట్స్ లేవని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇచ్చింది సో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు మా అమ్మాయికి ఏదన్నా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అతందే ఇంకొక మాకు ఇష్టం లేదు కాబట్టి వాళ్ళిద్దరు ఎప్పుడు మా ఇంటికి రావడానికి అర్హత లేదు అలాగే మా ఆస్తుల్లో ఎటువంటి షేర్లు ఆ అమ్మాయికి కానీ అల్లుడికి కానీ వెళ్ళం అల్లుడు కదా ఆ అబ్బాయికి కానీ వెళ్ళం ఎందుకంటే మీరు అల్లుడని యాక్సెప్ట్ చేయరు కదా అంటూ మీరు ఒక లెటర్ రాయించుకోవాలి రేపటి రోజున మీ అమ్మాయి ఒకవేళ ఓ సిక్స్ మంత్స్లోనూ వన్ ఇయర్లో తిరిగి వచ్చేస్తే సపోర్ట్ ఇవ్వడానికి ఈ లెటర్ ఉపయోగపడుతుంది లేదా వాళ్ళు ఏమైనా రివర్స్ అయ్యి మీ అమ్మాయిని ఏదైనా చేసినా వాళ్ళ మీద ప్రాపర్ యాక్షన్ తీసుకోవడానికి ఈ లెటర్స్ ఉపయోగపడతాయి వెళ్ళిపోయింది కాబట్టి అని వదిలేయడమో వెళ్ళిపోయాడు కాబట్టి అని వదిలేయడమో కాకుండా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే కనుక కం కౌన్సిలింగ్స్ నడుస్తే రేపటి రోజున ఏదన్నా జరిగితే మీరు హైకోర్టులకు వేరే చోటుకు వెళ్ళడానికి ఈ లెటర్స్ ఇవి మీరు అప్రోచ్ అయిన విధానం మీరు కౌన్సిలింగ్స్ ఇచ్చిన విధానం ఇదంతా కూడా ప్లస్ పాయింట్ కింద ఉంటుంది కాబట్టి మైనర్ పిల్లలు మీకు ఏం కావాలి కాస్త ఆలోచించండి ఏ ఏజ్కి తగ్గ పని ఆ ఏజ్కి చేస్తే బోల్ లైఫ్ ఉంది ఇరవై ఏళ్ళకి చేయాల్సింది పదేళ్ళకి ముప్పై ఏళ్ళకి చేయాల్సింది ఇరవై ఏళ్ళకి యాభై ఏళ్ళకి చేయాల్సింది ముప్పై ఏళ్ళకి చేసుకుంటూ కూర్చుంటే యాభై ఏళ్ళ తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత చేయడానికి ఏమి ఉండదు మేము అంతకాలం ఉండాలి కదండి అంటే ఉంటారు సక్రమైన పద్ధతిలో వెళ్తూ వెళ్తూ ఉంటే కనుక ఎటువంటి క్రైములు ఏమి అనారోగ్యాలు రాకుండా జాగ్రత్తగానే ఉంటారు ఎవరు ఎంతకాలం ఉంటారో రేపు ఉంటుందో లేదో తెలియకుండా ఇవాళ ఎంజాయ్ చేస్తామండి అంటే వాటి వల్ల పర్యవసనాలు చాలా ఎక్కువగా సీరియస్గా ఉంటాయి లైఫే స్పాయిల్ అయిపోద్ది అయ్యో తూర్చొని మళ్ళీ జరుపుకోవడానికి నిన్నటి రోజు అనేది లేదు భవిష్యత్తుని డిసైడ్ చేసుకోవాలంటే ఈరోజు మనం కరెక్ట్గా వెళ్లాల్సిందే మీ తల్లిదండ్రులు చెప్పేవి మీ మంచి కోసమే మీరు మీ ఏజ్లో మీరు చేయాల్సిందే చదువుకోవడం తర్వాత పెళ్లి చేస్తారు అతని అతనితోనో ఆమెతోనో కరెక్ట్గా ఉండడానికి మ్యారిటల్ రిలేషన్స్లో ఉండే రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు హక్కులు ఇవన్నీ జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ ఇష్టంగా వాళ్ళతో లేదన్నా కానీ అన్నీ ముందే అయిపోతే అక్కడేం చేస్తారు ఇంకా కాబట్టి జాగ్రత్తగా లైఫ్ని డిజైన్ చేసుకుంటూ వెళ్ళండి ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయకుండా ఉండాలి అంటే ఈ రోజున జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం మీ తల్లిదండ్రుల్ని మీరు దృష్టిలో పెట్టుకొని పెరగాలని నా ఉద్దేశం